వెల్కమ్ టు ఇంద్రా రెసిపీస్. ఏసనపప్పు చట్నీ అండి. రెగ్యులర్గా అందరము ఉట్టి ఏసనపప్పు వేసుకొని చేసుకుంటాం కదండి, అలా కాకుండా మనము బండ్ల మీద తింటాం చూడండి, ఆ టేస్ట్ వచ్చేటట్టు చేసుకోవడానికి దీంట్లో ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ కలుపుతున్నామండి. వేసనపప్పు పచ్చడికి కావలసిన పదార్థాలు, మేము ఇక్కడ 1/4 కిలో వేసనపప్పు తీసుకున్నామండి. దానికి ఒక 4-5 పచ్చిమిర్చి మీ కారాన్ని బట్టి తీసుకోండి. దాంట్లోకి ఒక గుప్పెడు తినే శనగపప్పు, ఒక 4-5 ఎండుమిర్చి, ఒక 2 స్పూన్ల ఆయిల్, కొంచెం చింతపండు, తాలింపు గింజలు అదేనండి ఆవాలు, మినప్పప్పు, ఒక ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు, 4-5 చిన్నపాయ రెబ్బలు, మీ రుచికి తగినంత ఉప్పు. ముందుగా స్టవ్ పై బాండి పెట్టి అందులో 1 స్పూన్ ఆయిల్ వేసుకోండి. ఆయిల్ బాగా కాగిన తర్వాత దాంట్లోకి వేరుశనగ పప్పు, పచ్చిమిర్చి అన్ని వేసుకొని మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. దాంతో పాటే 1-5 ఎండుమిర్చి. ఎండుమిర్చి వేయటం వల్ల చట్నీకి మంచి కలర్ వస్తుందండి. కలుపుకుంటూ వేపుకోండి. ఎండుమిర్చి వేయటం వల్ల మంచి రంగు వస్తాయండి. పచ్చిమిర్చి కొంచెం మెత్తబడిన తర్వాత, వేరుశనగ పప్పు వేగిన తర్వాత వాటి తీసి పక్కన పెట్టుకోండి. వేరుశనగ పప్పు చల్లారిన తర్వాత ఇప్పుడు ఒక మిక్సీ జార్లోకి వేసుకోండి. మీకు చెప్పాను కదనండి ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అని, అదేనండి తినేసనగపప్పు. ఇవి వేసి ఒకసారి చట్నీ రుచి చూడండి, భలే బాగుంటుంది, చిక్కగా వస్తుంది. అవి కూడా ఒక గుప్పుడు వేసుకోండి. చిన్నులపాయ రెబ్బలు, మీ రుచికి తగినంత ఉప్పు, కొంచెం చింతపండు వేసి కొంచెం నీళ్లు పోసుకొని బాగా మెత్తగా రుక్కోండి. అంతేనండి చాలా ఈజీ. దీని తర్వాత ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని దాంట్లో ఆవాలు మినప్పప్పు కూడా వేసుకొని వాటిని కూడా మీడియం ఫ్లేమ్లో వేపుకోండి. 1-2 ఎండుమిర్చి కూడా వేసుకోండి. కొంచెం కరివేపాకు. ఈ తాలింపు అంతా వేగిన తర్వాత మనం రుబ్బుకున్న పచ్చళ్ళలోకి ఈ తాలింపును వేసుకోండి. నీళ్లు పోసుకొని మీ కన్సిస్టెన్సీ తగినట్టు అడ్జస్ట్ చేసుకోండి. ఈ చట్నీ రుబ్బుకొని తాలింపు వేసుకోకుండా ఎమ్మటే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే 1-3 రోజులు చాలా ఫ్రెష్గా ఉంటుందండి. తినాలనుకున్నప్పుడు తాలింపు వేసుకోండి.